please do subscribe to Prajabheri News Channel. Please do subscribe to Prajabheri News Channel. గ్రామ పంచాయతీ కార్మికులు సిబ్బంది తమ న్యాయమైన ప్రజాస్వామ్యమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత 25 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తా ఉన్నారు కానీ ఈ సమ్మె పట్ల ప్రభుత్వం కించిత్ వాళ్ళ దృష్టి పెట్టట్లేదు పైగా గ్రామ పంచాయతీ కార్మికులను సిబ్బందిని అవమానపరిచేలా మాట్లాడుతా ఉన్నారు ఇది అన్యాయమైంది కేసీఆర్ సర్కార్ దురహంకార పూరిత వైఖరిని జేఏసీ గా ఎఫ్టీ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే వాళ్ళకి జీవో నంబర్ 60 ప్రకారం ఏదైతే రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్నారో జీవో నంబర్ 60 ఆ 60 ప్రకారం వాళ్ళందరికీ కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు ఆరోగ్య భద్రత లేదు ఈ రెండు భద్రతల్ని కల్పించాలని చెప్పేసి అదే విధంగా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి ఎక్స్ గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మల్టీ పర్పస్ విధానం అనే పేరు తీసుకొచ్చి మొత్తం సిబ్బందిని వెట్టి చాకిరీకి గురిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం ఈ మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ న్యాయమైన ప్రజాస్వామ్యమైన డిమాండ్ల రక్షణ కోసం జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం మరింత ఉద్దతంగా తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరికేస్తా ఉన్నాం ఆ వెలుగులో భాగంగానే ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ర్యాలీతో కలెక్టరేట్ ని ముట్టడించడం జరిగింది ఈ ప్రభుత్వం ఇట్లానే నిర్లక్ష్యం వహిస్తే గనక త్వరలో అసెంబ్లీ ముట్టడికి సైతం వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరికేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో 12769 గ్రామ పంచాయతీల్లో 50,000 మంది ఉద్యోగ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళ వేతనాల పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి గత 4 నెలలుగా అనేక దఫాలుగా రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కానీ లేకపోతే మంత్రులకు కానీ మొన్న ఎర్రబల్లి దయాకర్ రావుతోని కూడా చర్చలు జరిపినా కానీ ఏ మాత్రం కించెత్త కానీ ఈ కార్మికుల మీద దయ చూపించకుండా మొండిగా వరుస్తున్నారు దానితోని గత్యంతరం లేక చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించాం అదేవిధంగా రేపు జరిగేటువంటి భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా
సఫాయి కార్మికులే నిజమైన దేవుళ్ళని చెప్పి సల్యూట్ కొట్టినటువంటి కేసీఆర్ గాని ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన నరేంద్ర మోడీ గాని ఆయన కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి నాలుగు లేబర్ కోడ్ల వల్ల ఇవాళ రాష్ట్రంలో పంచాయతీ కార్మికులు 8 గంటల స్థానంలో 12 గంటలు పనిచేసినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని ఇక్కడ రద్దు చేయాలని చెప్పి అమలు చేయమని చెప్పి తీర్మానం చేయాలని చెప్పి అసెంబ్లీలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలి అదే విధంగా ప్రమాద బీమా సాధారణ బీమా కట్టాలి అట్లాగే కారోబార్లకు పదోన్నతి కల్పించాలి కాబట్టి ఇవాళ పంచాయతీ కార్మికుల కృషి వల్లనే ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంతో అనేక రకాల అవార్డులు వచ్చినాయి అనేక సార్లు కేంద్రానికి వచ్చేం చేస్తా ఉన్నారు మీ ఫలితం ఏంటంటే మాకు అవార్డులు వచ్చినాయి కదా అది సఫాయి కార్మికుల కృషి వల్ల కాబట్టి ఇవాళ సఫాయి కార్మికులు బార్డర్ మీద ఉన్నటువంటి సిపాయిలాగా మారి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి మెడలు వచ్చి కిందికి దించాలి అప్పుడు మాత్రమే మన హక్కులు సాధించబడతాయి మన బతుకులు మారుతాయి కాబట్టి ధరలు పెరుగుతున్నాయి ఆ ధరలకు అనుగుణంగా దృష్టిలో పెట్టుకొని ఈ వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే సఫాయిల కోపం తీపి బలి కాక తప్పదని చెప్పి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం దాసు జేసీ రాష్ట్ర కన్వీనర్ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు